ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 24వ సోమవారము. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 17వ వచనము నుండి 26వ వచనం వరకు మరియు 33వ వచనము. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 17వ వచనము నుండి 26వ వచనం వరకు మరియు 33వ వచనము. కాని ఇక చెప్పబోవు ఉత్తర్వులలో మిమ్ము పొగడను. ఏలైనా మీ సమావేశములు నిజముగా మంచి కంటే చెడుగును ఎక్కువగా చేయుచున్నవి. మొదటి విషయము ఏమనగా, మీరు దైవ సంఘముగా సమావేశమైనప్పుడు మీలో విరుద్ధ వర్గములు ఉన్నవని వినుచున్నాను. ఇది కొంతవరకు నిజమే అని నేను నమ్ముచున్నాను. సన్మార్గమున ఉన్నవారు స్పష్టముగా గుర్తింపబడినట్లు మీలో వర్గములు ఉండి తీరవలెను. మీరు సమావేశమైనప్పుడు మీరు తినున్నది ప్రభువు భోజనము కాదు. ఏలయ్యనా మీరు తినున్నప్పుడు ఎవరి త్రోవను వారు తినుచుందురు. కొందరు ఇంకను ఆకలితోనే ఉండగా కొందరు త్రాగి తూలుచుందురు. తినుటకును త్రాగుటకును మీకు మీ ఇండ్లు లేవా? లేక మీరు దేవుని సంఘమును తృణీకరించి అవసరములో ఉన్న వ్యక్తులను అవమానింతురా? దీనిని గూర్చి మీకు నేను ఏమి చెప్పవలెను? మిమ్ము పొగడవలెనా? ఈ విషయమున నేను మిమ్ము పొగడను. ఏలయనా నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదేవిధముగా భోజనమునకు తరువాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైనా నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయనప్పుడెల్లా, ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. కాబట్టి సోదరులారా, ప్రభువు భోజనమున పాల్గొనుటకు సమావేశమైనప్పుడు మీరు ఒకరి కొరకు ఒకరు వేచియుండు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 7వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము వరకు. యేసు బోధించుట ముగించి కఫర్నాము చేరెను. అక్కడ ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడు వ్యాధితో బాధపడుచు మరణవస్థలో ఉండెను. ఆ శతాధిపతి యేసును గురించి విని యూదుల పెద్దలను ఆయన యద్దుకు పంపి తన దాసుని స్వస్థపరపరమ్మని కోరెను. వారు యేసును సమీపించి, ఆ శతాధిపతి తమ అనుగ్రహమునకు యోగ్యుడు, అతడు మన జాతిని ప్రేమించువాడు, మన కొరకు స్వయముగా ప్రార్థనా మందిరము నిర్మించినవాడు అని అనేక విధముల ప్రాధేయపడిరి. యేసు వారితో బయలుదేరెను. శతాధిపతి ఇంటికి అల్లంత దూరమున ఉండగానే అతడు తన మిత్రుల మూలమున, ప్రభు, మీరు శ్రమపడవలదు, మీరు నా ఇంట అడుగుడుటకు నేను యోగ్యుడను కాను, అందువలన మీ యద్దుకు వచ్చుటకు పాత్రుడును కాను, మీరు ఒక మాట పలికినా చాలును, నా దాసుడు స్వస్థతుడగును, నేనును అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద కూడా సైనికులు ఉన్నారు,
ఒకనిని రమ్ము అనినా వచ్చును, మరి ఒకనిని పొమ్ము అనినా పోవును. నా దాసునితో ఇది చేయుము అని చెప్పిన వాడు దానిని చేయును అని చెప్పి పంపెను. యేసు అది విని ఆశ్చర్యపడి తన వెంట వచ్చు ప్రజాసమూహమును చూచి, ఇంతటి విశ్వాసమును నేను ఇశ్రాయేలీయులలు సైతము చూడలేదు అని పలికెను. పంపబడిన వారు ఇంటికి వచ్చి దాసుడు స్వస్థతుడై ఉండుటను చూచిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.